ఒకసారి బాబు గారితో కూడా నేను చర్చించా ఎందుకంటే మా అందరి నాయకుడు ఆయనే ఆయనతో ఏం మాట్లాడకుండా నేను చేయను అందరి నాయకుడు రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది నేను బాబు గారిని మొన్న అడిగినా అన్న 2024లో ఎవడు గెలిచినా వాడికి తలకి నొప్పి అన్న ఎందుకన్న ఇన్ని లక్షల కోట్ల అప్పు ఒక రకంగా భయమేస్తుంది అంటే నవ్వుతా అన్నారు వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ ఆపర్చునిటీ రా అన్న ఆయన ఎప్పుడు అదే అంటారు సో 1995లో ఆయన ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందిరా నాకు 2014లో కూడా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది హైదరాబాద్ చేయలేదా అమరావతి చేయలేదా అనంతపూర్లో కియా చేయలేదా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు తీసుకురాలేదా తప్పదులేరా అన్న నేను ఒకటే చెప్పిన మీకు అనుభవించే తలరాత లేదు కష్టపడితే తలరాత ఉందని చెప్పిన నవ్వుత నా అనుభవించే టైంకి ఎప్పుడు ఓడిపోతారు మీరు మళ్ళీ కష్టకాలాలు వచ్చినప్పుడే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు ఇప్పుడు 2024 కూడా అదే పరిస్థితి వస్తుందని నవ్వుత చెప్పా బట్ టు బి ఫేర్ ఆయన ఒక్కరే రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోకి తీసుకురాగలరు ఇంకెవడు చేయలేదు ఇంకెవడు చేయలేదు ఇది చాలా దూరం తప్పింది బండి చాలా దూరం వెళ్ళిపోయింది కష్టకాలాలు వచ్చినప్పుడే బాబు గారు గుర్తు వస్తారులేండి 2014లో చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు ఇప్పుడు 2024లో అదే నవ్వుతాను బాబు గారితో 2019 ఎన్నికలు ఓడిపోయినప్పుడు పెన్షన్ టైంకి వచ్చినాయి సంక్షేమం టైం జరిగింది ఇంకేముందిలే అనుకున్నారు ఇప్పుడు చూడండి మొత్తం ఎత్తిపోయింది కనీసం గుంటలు పూడ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం బట్ వీ హావ్ టు ఫైట్ ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం అవునన్నా కాదని మన రాష్ట్రం మన దక్షిణ భారతదేశం బీఆర్ అవ్వకూడదు కదా మనం ఇండియాలో 1 ఉండాలి ఏపీ షుడ్ బి 1 ఇన్ ఇండియా దానికి అందరం కష్టపడాలి దాంట్లో లీగల్ ఫ్రెటర్నిటీ పాత్ర చాలా ఉంది సో మీరు చెప్పిన డిమాండ్స్ నాకు పెద్ద పని కాదు అది ఎనీ వెరీ ఈజీ వర్క్ బట్ కాంప్రహెన్సివ్గా కొంచెం వర్క్ చేయాలనేది నేను అనుకుంటున్నాను ఈ 3 డిమాండ్స్ మేము కట్టుబడినాం కానీ ఇంటి పట్టాలా ఇల్లు కట్టాలనేది అదో డిస్కషన్ వచ్చింది నా దగ్గర సో ఒకసారి మీరు అందరూ మాట్లాడుకోండి మాట్లాడుకొని దెన్ విల్ టేక్ అ వ్యూ అన్న ఐఎమ్ వేర్ అప్ ఫర్ ఎనీథింగ్ నారాయణ గారు చూశారు కదా టిట్కు లెటర్ లేపేశారు టగ్నందని ఆ క్వాలిటీ ఈరోజు కూడా ఒక లీక్ లేదు ఏమీ లేదు సో నారాయణ గారు తెలిసిన విద్య అది నారాయణ 100,000 అపార్ట్మెంట్లు కట్టేయాలంటే ఎస్ సార్ అంటే వెళ్ళి కట్టిపెడతాడు ఆయన ఆయన ఒక మెషిన్ అందుకే ఆయన కూడా ఎట్లా ఇబ్బంది పెట్టారు మీరు చూసారు చిత్తూరులో ఎట్లా ఇబ్బంది పెట్టారు బట్ వీఆర్ దేర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ సార్ కష్టకాలంలో మీరు నిలబడ్డారు మీ పోరాటం వల్లే మా కార్యకర్తలు కూడా ధైర్యం వచ్చింది అర్ధరాత్రి 1 2:00, 3 కూడా మిమ్మల్ని చాలాసార్లు లేపిన రోజులు కూడా ఉన్నాయి మిమ్మల్నే కాదు రాష్ట్ర స్థాయిలో దమల పార్టీ గారు కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కూడా మేము పడుకొనియాం లక్ష్మీనారాయణ గారిని అయితే మేము పడుకొని ఆయన పాపం ఆయన నాకు అంటించారు ఆయన చచ్చిపోయిన చేతులు అప్పటి నుంచి నేను కంపల్సరీ రాత్రి ఒకసారి ఫోన్ చేసుకుంటాను నేను విజయ్ మాకేమైనా రాత్రి నేను విజయ్ అరౌండ్ 1-2 విజయ్ అంటే చింతకాయలు విజయం ఎందుకంటే మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకెళ్ళినప్పుడు మాకు రాత్రి మెసేజ్లు వస్తాయి కంపల్సరీ మేము చూస్తాం అప్పుడు లక్ష్మీనారాయణ గారు మేము లేపుతూ ఉంటాం కానీ అర్ధరాత్రి అయినా మీరు సహకరిస్తున్నారు ఇరిటేట్ అవ్వకుండా మీరు నిలబడారు కనుకనే మా కార్యకర్తలకు భరోసా వచ్చింది ఈరోజు ఆ భరోసా వల్లనే మేము పోరాడగలుగుతాం ఆ భరోసా వల్లనే ఈరోజు నేను నడవగలుగుతున్నాను ఓపెన్గా చెప్తున్నా నేను నవ్వుతా వాళ్ళ లాయర్లు అందరూ మేము మీటింగ్ చెప్పినాం నేను జైలుకి వెళ్తే బయటికి తీసుకొచ్చే బాధ్యత మీదని చెప్పి బయలుదేరా నేను ఎందుకంటే మనం తప్పు చేయాల కానీ ఈ సైకో ఎట్లుంటాడు నాకు తెలుసు పట్టుకెళ్తే ఏం మరలా జీవితంలో చూడండి అదొకటి వెళ్ళొద్దాం 2 అనుకుని బట్ వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అది మీ అందరి సహకారం అని కదా